ప్రకటించింది సుప్రీంకోర్టు. క్షమాపణ చెప్పకుంటే ఏం చేయాలో తర్వాత నిర్ణయిస్తామని ప్రకటించింది. రోజా సస్పెన్షన్ కేసుపై విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రోజా సస్పెన్షన్పై సభదే తుది నిర్ణయమని పేర్కొంది సుప్రీంకోర్టు. అయితే అసెంబ్లీలో ఆమె చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని సూచించింది సుప్రీంకోర్టు. క్షమాపణ చెప్పకుంటే ఏం చేయాలో తర్వాత నిర్ణయిస్తామని ప్రకటించింది. రోజా సస్పెన్షన్ కేసుపై విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రోజాని అసెంబ్లీలో ఆవరణలో తీసుకురావాలి, అలో చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే డివిజన్ బెంచ్ మాత్రం వ్యవహారాలు ఏవైతే సభా వ్యవహారాలు ఉంటాయో వాటి మీద కోర్టులు స్పందించకూడదు, సస్పెన్షన్ అంతా కూడా అసెంబ్లీకి సంబంధించిన విషయం అని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశం మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో కూడా వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు దీని మీద దాదాపు 5 గంటల దాకా సుదీర్ఘమైన చర్చ జరిగింది. అటు ముఖ్యంగా ప్రభుత్వం తరఫున లాయర్, అలాగే ఇటు రోజా తరఫు లాయర్ కూడా తాను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా వ్యాఖ్యలు చేయలేదు, అదంతా కూడా కావాలని చేస్తున్నది. ఇదంతా ఏదైతే సస్పెన్షన్ ఉందో 340 ప్రకారం నన్ను విధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు, అదంతా కూడా చెల్లదు అని ఆమె వాదించడం జరిగింది. కానీ రోజా బిహేవ్ చేసిన పద్ధతి వల్లే సస్పెండ్ చేయడం జరిగిందని కూడా ఇటు ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే ఈ అంశంలో కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చు, అయితే దీని మీద ఇన్వాల్వ్ అయితే మరీ ఎక్కువ ఇబ్బందులు అవుతాయి. కానీ ఇదంతా సభా వ్యవహారాలకు సంబంధించిన విషయం కాబట్టి సభ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ప్రతిదానికి కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదు అని కూడా సుప్రీంకోర్టు ఓ సందర్భంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికి కూడా కోర్టులు ఇన్వాల్వ్ అయినా కూడా ముఖ్యంగా కోర్టులు ఇన్వాల్వ్ అయితే కనుక ఇక సభా వ్యవహారాల మీద ఎక్కువ ఆధిపత్యం పోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అనవసరమైన రాద్ధాంతం జరుగుతుంది, అనవసరమైన విషయాల మీద చర్చలు జరుగుతాయి, కాబట్టి ఈ విషయాల్లో కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, క్షమాపణ చెప్పే ఛాన్స్ ఇవ్వాలి అని కూడా ఆమెకి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రోజా అంశం ఈ రోజుతో పూర్తయిపోయింది అనుకోవాలి. మరోసారి ఇంకా వివరాల కోసం రేపటి దాకా వాయిదా వేయడం జరిగింది. మరిన్ని విషయాలు ఏమన్నా చర్చించాలనుకుంటే కనుక రేపు చర్చిద్దామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజే ఫైనల్ డెసిషన్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది, ఫైనల్ డెసిషన్ లాగా చూడొచ్చు దీన్ని. ముఖ్యంగా సామరస్యపూర్వకంగా వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రివిలేజ్ కమిటీ ఏదైతే ప్రివిలేజ్ కమిటీ రీసెంట్ గా కూడా మీట్ అవ్వడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీకి తాను చెప్పిన విషయాలను కూడా చెప్పడం జరిగిందని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రివిలేజ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రివిలేజ్ కమిటీనే ఫైనల్ గా, అలాగే సభ ఫైనల్ గా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని కూడా సామరస్యంగా ఆలోచించాలని, అలాగే స్పీకర్ ముఖ్యంగా స్పీకర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఆమెపై కాస్త సుముఖంగా చూడాలని, కఠినంగా వ్యవహరించరాదని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. రేపటికి ఈ తీర్పు ఏదైతే ఉందో రేపటికి వాయిదా పడటం జరిగింది కిషోర్. అయితే ఇరుపక్షాలు సామరస్యంగా వ్యవహరించాలి అంటూనే కోర్టు క్షమాపణ చెప్పాలంటూ వ్యాఖ్యానించింది. ఏ రకంగా అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు కిషోర్? సామరస్యంగా వ్యవహరించాలి అయితే తను బిహేవ్ చేసింది, రోజా ఏ విధంగా అయితే బిహేవ్ చేసిందో మనం చూసేము అనేక అంశాలు, చర్చలు కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ. ముఖ్యంగా ప్రివిలేజ్ కమిటీ మాటల విషయంలో చూస్తే ఎమ్మెల్యే కంప్లైంట్ ఇవ్వటం వల్ల, అనిత కంప్లైంట్ ఇవ్వటం వల్ల ప్రివిలేజ్ కమిటీ పిలవడం జరిగింది. అయితే ఏదైతే సభలో బిహేవ్ చేస్తుందో, బిహేవ్ ముఖ్యమంత్రిని కామ ముఖ్యమంత్రి అంటాము, స్పీకరు తెలుగు ఓన్లీ టీడీపీకి మాత్రమే సహకరిస్తున్నారని వ్యాఖ్యానించడం, ఇదంతా కూడా అటు స్పీకర్ మీద ఇటు మంత్రుల మీద మరోవైపు ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేయడం వల్లే సస్పెండ్ చేశారు. కాబట్టి కాస్త మెత్తబడాలి, ఆమె కావాలని చేయలేదు అని చెప్పి కూడా ఒక విధంగా లాయర్ చెప్పినట్టు తెలుస్తోంది. కాస్త మెతక వైఖరి వహించండి అని అటు స్పీకర్ కానీ ముఖ్యమంత్రికి కానీ చెబుతూనే రోజా తప్పు చేసింది అనే ఒక అంశం మాత్రం చూపిస్తున్నారు. రోజా బిహేవియర్ కాస్త తప్పుగానే కనపడుతోందని కూడా చూస్తున్నారు. అయితే ఇద్దరు ఇరుపక్షాలు కూడా సుప్రీంకోర్టుకు రావడం వల్ల ఉపయోగం లేదు, ఇది సభకి సంబంధించిన విషయం కాబట్టి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు తక్కువ అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇటు రెండు వైపులా సామరస్యంగా వివరించండి, ఇటు మీరు కూడా
క్షమించి సారీ చెప్తే బాగుంటుందని కూడా ఒక సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. అటు స్పీకర్ కి కూడా మెతక వైఖరి వహించండి, అంత సీరియస్ యాక్షన్ తీసుకోకండి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇరు వర్గాలని కూడా కాస్త ఇచ్చేయమని, అలాగే రోజా బిహేవియర్ కూడా ఒక విధంగా తప్పే అన్నట్టు మాట్లాడటం కూడా జరిగింది. ఏదైనప్పటికీ రేపటికి తీర్పు ఏ విధంగా వస్తుందని మాత్రం వేచి చూడాల్సిందే కిషోర్. అంటే కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ ఏ రకంగా చూస్తోంది? ఇప్పుడు వైసీపీ మాత్రం ఈ విషయంలో స్పందించడానికి రెడీగా లేదు. అయితే ముఖ్యంగా అటు ముందు నుండి కూడా వైసీపీ రోజాకి సపోర్టివ్ గానే ఉంది. మహిళా ఎమ్మెల్యేలు కానీ ఇతరులు కానీ కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది, మరికొంతమంది సారీ చెప్తే బాగుంటుందని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం జరిగింది. రోజా ఆ రోజు ఆ విధంగా బిహేవ్ చేయడం ముఖ్యంగా టీవీలో లీక్ అయిన తర్వాత, టీవీలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లీక్ అయిన తర్వాత ఆమె వ్యాఖ్యలు కానీ ఆమె బిహేవియర్ కానీ తప్పుగా కనబడ్డాయి కొంతమందికి. వారు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సారీ చెప్తే బాగుంటుందని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికైతే మాత్రం సుప్రీంకోర్టు కూడా ఇదే అంశం మీద చర్చిస్తోంది కాబట్టి ఇక సారీ చెప్పించే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. ఇటు జగన్ తో చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం చూడాలి. ముఖ్యంగా రోజా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత జగన్ తో డిస్కషన్ చేసిన తర్వాత మిగతా అంశాలన్నీ కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది సారీ చెప్పమంటున్నా కూడా మిగతా ఎమ్మెల్యేలు ఆమె తప్పు చేయలేదు అని అంటున్నారు. అయితే ఇక సోషల్ మీడియా కానీ మిగతా మీడియాలో కానీ రావటం చూసిన తర్వాత మాత్రం ఆమె చేసింది తప్పు.